చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఎందుకు వాయిదా వేసింది? అసలు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదులను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? ఈ కేసులో అసలు ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ అలాగే రాజకీయ విశ్లేషకులు బత్తుల రామ కోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. రామ కోటయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. రామ కోటయ్య గారు, ఈ క్వాష్ పిటిషన్ ని హైకోర్టులో సుప్రీంకోర్టులో వాయిదా వేసింది సుప్రీంకోర్టు, అలాగే ఈ విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ చంద్రబాబు తరపు న్యాయవాదులను కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలు ఏంటి, అలాగే అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టు ముందు ఒక పెద్ద బిగ్ ఛాలెంజ్ ఉంది. అదేంటంటే, మనకి రామాయణంలో లక్ష్మణ స్వామి గీసినటువంటి లక్ష్మణ రేఖ రేఖ అంటారు, లక్ష్మణ రేఖ. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు దర్యాప్తు మొత్తం కూడా, ఆయన మీద ఆపాదించిన అన్ని కేసులకు కూడా రేపు సుప్రీంకోర్టులో ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఉందో, గతంలో హైకోర్టు 22/9/2023 క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో ఆ పిటిషన్ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసినారు. దాంట్లో వారు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, క్వాష్ ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని, ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని అడిగే క్రమంలో మనకి అవినీతి నిరోధక చట్టం కింద ఆయన మీద కొన్ని సెక్షన్స్ తోటి కేసుల్ని ఆపాదించారు. ముఖ్యంగా సెక్షన్ 13(2) సబ్ క్లాస్ డి, క్లాస్ 1(2) ప్రకారం ఒక అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తూ చేశారు. ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ మీద ఒక నేరం ఆపాదించినప్పుడు మనకి 26/7/2018 అవినీతి నిరోధక చట్టంలోనే ఒక చట్ట సవరణ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ చట్ట సవరణ అంటే, ఆ చట్టం యొక్క నేపథ్యం కూడా చూసుకోవాలి. 1988 నాటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారు, మరి ఒక ప్రతిపక్ష నాయకుడు స్టాల్ వర్డ్స్ ప్రతిపక్ష అద్వానీ గారు, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని మనం వెలికి తీయాలి, వ్యవస్థలో మనకి ఒక నిజాయితీని పెంపొందించాలనే ఉద్దేశంతో అవినీతి నిరోధక చట్టం అనేది తెచ్చారు. తెచ్చిన తర్వాత ఇది అవినీతి నిరోధక చట్టం తెచ్చే క్రమంలో ఎవరైనా నిజాయితీ పరుల మీద కూడా మళ్ళా కేసులు గట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళకి రాజకీయంగా జీవితానికి మరకలంటించడం, అదే బ్యూరోక్రస్ అయితే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి దీనికి సబ్జెక్టు చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం మనకి ఎక్కడోసారి దీన్ని కొంత ఉండాలని చెప్పి 17(a)ని అమెండ్మెంట్ చేశారు 26/7/2018. ఆ అమెండ్మెంట్లో ముఖ్యంగా అర్థమైందంటే, ప్రొసీజరల్ అమెండ్మెంట్లో నో పోలీస్ ఆఫీసర్ షాల్ కండక్ట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై పబ్లిక్ సర్వెంట్. ఏ పోలీస్ ఆఫీసర్కి కూడా దర్యాప్తు చేసే అధికారం కానీ ప్రశ్నించే అధికారం కానీ, అదేవిధంగా వారిని మీద కేసులు కట్టే అధికారం కానీ లేదు. ఎప్పుడుంది అంటే, అన్లెస్ ప్రయర్ అప్రూవల్ టేకెన్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ అనేది ఉంది. దీని ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తుంది అంటే, నాకు కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ గారు అన్నారు. ప్రభుత్వం వారు కూడా ఏమంటారు, స్పీకర్ కదా మీ కాంపిటెంట్ అథారిటీ అంటారు. స్పీకర్ అంటే అక్కడ యాక్ట్లో ఏ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయ్ వాజ్ ఎంప్లాయ్ డూయింగ్ ఆర్ డిశ్చార్జింగ్ ద అఫీషియల్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఎన్ అఫెన్స్ వాజ్ ఎలెజ్డ్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఒక వ్యక్తి తను చేస్తున్నటువంటి విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు ఉన్నటువంటి హోదా ప్రకారం తన మీద ఏదైతే ఏ హోదాలు అయితే ఆ నిర్ణయాలు తీసుకున్నారో రావద్దు. ఇప్పుడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చర్యల వల్ల ఆయనకు కానీ ఆయన అనుచరులకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ లబ్ధి చేకూరుతుందని కదా ఈ ఆరోపణ. అంటే ముఖ్యమంత్రిగా కదా, అలాగే ముఖ్యమంత్రి చట్టంలో కూడా అదే జరుగుతుంది, ముఖ్యమంత్రిని రిమూవ్ చేసే అధికారం కానీ డిస్క్వాలిఫై చేసే అధికారం కానీ గవర్నర్ ఉంది. కాబట్టి ఫైర్ అప్రూవ్డ్ ఫైర్ పర్మిషన్ టేకింగ్ ఫ్రమ్ ద గవర్నర్, దీంట్లో గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదు ఇది, లక్ష్మణ రేఖ. మీరు 17(a)ని వైలేట్ చేశారు కాబట్టి ఇది క్వాష్ చేయమని, మనకి 482(c) ప్రకారం క్వాష్ చేయమని అక్కడ హైకోర్టు వారు ఏం చేశారు అంటే, ఘోర తప్పిదం చేశారు. మినీ ట్రయల్ కెనాట్ బి కండక్టెడ్ బై దిస్
హైకోర్టు ఇన్ దిస్ పిటిషన్ అండర్ సెక్షన్ 482 ఈ యొక్క పిటిషన్ మేము మినీ ట్రయల్ కండక్ట్ చేయలేము, అందుకని దీంట్లో ఆ రిలీఫ్ ఇవ్వలేమని చెబుతూ ఇక్కడ దర్యాప్తు కూడా మొత్తం కూడా అంతిమ దశకు వచ్చింది, పరిపక్వ దశకు వచ్చింది, అందుకని వారికి దర్యాప్తు చేసుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నామని చెప్పి పాస్ చేశారు. ఇప్పుడు వారు చెప్పాల్సింది అది కాదు, 17A పరిధిని కుదించారు, 17A డైల్యూట్ చేశారు, 17A పక్కదారికి పంపించారు. అందుకని సుప్రీంకోర్టు ఇది తీర్పు చెప్పకపోతే రేపు ఎవరి మీద అయినా కేసులు కట్టవచ్చు, ఏ విధంగా కేసులు కట్టవచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు. అందుకని 17A కింద ఇప్పుడు దీనికి పాస్ చేయడానికి అవకాశం ఉందా లేదా దాని మీద సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇవ్వకపోతే రేపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మొత్తం కూడా కుప్పకూలిపోతుంది. ప్రజాస్వామ్యం అంటే రెండు పక్షాలు ఉండాలా, భిన్న అభిప్రాయాలు ఉండాలా, ఆ యొక్క అభిప్రాయం ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరికి, అపోజిషన్ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసులు కడితే మనం ప్రజాస్వామ్యాన్ని భవిష్యత్తులో ఊహించలేము. అందుకని ఈ యొక్క లక్ష్మణ్ రేఖని సుప్రీంకోర్టు దాడుతుందా, లక్ష్మణ్ రేఖ పరిధిలోనే ఉంటుందా అనే దాని మీద వాదనలు విన్నారు. వాదనలు విన్నాక సుప్రీంకోర్టు వారికి అర్థమైంది కింద కోర్టు చేసినటువంటి తప్పిదాన్ని. అర్థమై వారు ఏమన్నారంటే 17A కింద చంద్రబాబు నాయుడు గారు షెల్టర్ తీసుకున్నారు, ఓకే రిలీఫ్ వచ్చింది అనుకుందాం అనుకుందాం. వాట్ అబౌట్ ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఐపీసీ సెక్షన్ ప్రకారం 409 420 ఉంది కదా, వాట్ అబౌట్ 409 అండ్ 420 ఆఫ్ ద ఐపీసీ, మరి వాటిలో రిలీఫ్ ఎట్ట అడుగుతారు పాస్ పిటిషన్ లో అని ఆ జడ్జి గారు త్రివేది గారు పిటిషనర్ తరపునటువంటి న్యాయవాది సాల్వే గారిని ప్రశ్నించింది. వారు కూడా ఏం చెప్పారంటే గతంలో ఒక వ్యక్తి మీద ఎవరి మీద పబ్లిక్ సర్వెంట్ మీద ఒక ఐపీసీ సెక్షన్ ఆపాదించేటప్పుడు వారికి సంబంధించి రెండు సెక్షన్లు కూడా ఒకేసారి వేయకూడదు, 420 కానీ 409 కానీ కలిపి వేయకూడదు, రెండింటికి వేయకూడదు. ఎవరైనా 409 పాల్పడ్డారంటే ఒక ఆ ఒక్క సెక్షన్ నేమ్ ఆపాదించాలి, లేదా 420 అన్నా వేయాలి. రెండు మీరు మెర్జ్ చేసేసారు కాబట్టి ఐపీసీ సెక్షన్స్ కూడా ఇక్కడ మనకి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం దీంట్లో మనకి కన్సిడరేషన్లోకి తీసుకోవడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదు, కావున చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పారు. అందరూ అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు, రైబర్ నెట్ కేసు పెట్టారు, లేదా అంగళ్ళ కేసు పెట్టారు, చాలా కేసులు పెడుతున్నారు కదా, మరి బాబు గారి కింద బెయిల్ వేసుకొని తెచ్చుకోవచ్చు కదా, ఈ బెయిల్ అయిపోయినాక బయటికి రావచ్చు కదా అన్నారు. బాబు గారు క్వాష్ పిటిషన్ వేయటంలో అర్థం ఏంటంటే రేపు 5-6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, దగ్గరకు వచ్చిన 6 నెలలు అయినాయి, ఈయన మీద ఇదే విధంగా కేసుల మీద కేసులు పెట్టుకొని ఈ కోడిగుడ్డు మీద ఎంటుకలు పీకినట్టు లేనిపోయిన కేసులు పెట్టి ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒక్కసారి 17A కింద కనుక ఆయన షార్ట్లో వచ్చి రిలీఫ్ అయితే మిగతా కేసులన్నింటిలో కూడా గవర్నర్ దగ్గర నుంచి వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవాలా. అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజనీతిని, ఆయన పరిపాలనా దక్షతని ముందు చూపుని దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడనమాట. దీంట్లో కనుక 17A కనుక ఈ మాస్టర్ స్ట్రోక్ కనుక రిలీఫ్ వస్తే మిగతా కేసులన్నింటిలో కూడా గవర్నర్ పర్మిషన్ కావాలి, లేని కేసులన్నీ కూడా క్వాష్ అయిపోతాయి. అందుకని ఆయన కూడా నేరం అనేది ఒక మన సీతాదేవి పరీక్ష లాగా, అగ్ని పరీక్ష లాగా నా మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారానే ఆయన ఒక తీర్పు చెప్పుకొని స్పెషల్ పిటిషన్ లో ఒక ప్రజల ముందుకి రేపు వచ్చి ఈ ప్రభుత్వం ఆయన నియదించినటువంటి విధానాలు కానీ, రాజకీయ కక్షింపులు పెట్టిన కేసులు కానీ ప్రజలకి తేటతెల్లంగా తెలియజేయాలి కోర్టు జడ్జిమెంట్ ద్వారా అని చెప్పి వారు భావిస్తున్నారు. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు స్పెషల్ పిటిషన్ కోసం ఆయన అంతమంది లెజెండరీ అడ్వకేట్స్, ఒక రకంగా స్టాల్వర్డ్స్ అడ్వకేట్స్ వాళ్ళని ఉద్దండంలో పెట్టుకొని న్యాయ పోరాటం చేసి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఏదంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మనకి ఒక ప్రతీకార చర్యలకు కానీ చట్ట వ్యతిరేక చర్యలు కానీ తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం అంటేనేంటి, ఒక చట్టబద్ధమైన పాలన, చట్టబద్ధ పాలనకి భిన్నంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని సెక్షన్స్ వాళ్ళ ఆయుధాలుగా చేసుకొని ప్రతిపక్షాల మీద మనకి తప్పుడు కేసులు బనాయించినప్పుడు ఈ వ్యవస్థలో మన బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ముందు న్యాయ వ్యవస్థలు కాబట్టి ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటంలో విజయం సాధిస్తే రేపు ప్రజా పోరాటం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఎలక్షన్స్ లో ఆయన విజయవంతంగా ముఖ్యమంత్రి కావడానికి ఇది ఒక తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను. ఓకే, రామ్ కోటయ్య గారు, ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టుపడేసింది.
ఇప్పుడు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో అసలు ఈ క్వాష్ పిటిషన్ని ఏం జరగబోతుంది అసలు, అంటే ఏం చెప్తారు అంటే, ఇప్పటికే సుప్రీంకోర్టు తరపు న్యాయమూర్తి హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి పత్రాలన్నింటినీ కూడా మా ముందు ఉంచుండే అంటే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. సో ఈ క్వాష్ పిటిషన్ ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? క్వాష్ పిటిషన్లు కూడా కోర్టు వారికి సమర్పించినటువంటి వాదోపవాదనలు మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని వారు ఈ కేసుని కాలయాపనం చేయడం కోసం మా దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ సమర్పించాలి అనేటటువంటి ఒక టైంని మళ్ళీ పొడిగించాలనే ఉద్దేశంతో వాయిదా తీసుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వారు చంద్రబాబు నాయుడు గారు వేయక కేసు వేయక మునిపే మేము క్యావిట్ వేస్తాము లేదా ఇంకా వాళ్ళు ముందుగానే అనేకమైన ప్రయత్నాలు చేశారు. మరి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ లేకుండా సుప్రీంకోర్టుకి ఎలా వెళ్తారు? అంటే మనం ఇందాక అన్నట్టు జస్టిస్ ఇస్ డిలే, జస్టిస్ ఇస్ డినై. అంటే వారి యొక్క కాలాన్ని మనకి వ్యవస్థలో కోర్టు వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే మనకు జరిగేది కేసు విచారణ జరగడం కానీ బెయిల్ విచారణ టైంలో కానీ బెయిల్ అప్పుడు కానీ డిలే అవుతుంది. కొంది ఒక నిరపరాధికి ఆ రిమైండ్ లో ఉంటే అది ఒక డిలే కూడా ఒక న్యాయాన్ని నిరాకరించినట్టుగానే భావించబడతా ఉంది. అందుకని ఇందులో ప్రాసిక్యూషన్ వారు కావాలని చెప్పి వారు డ్రాగాన్ చేస్తూ ఉన్నారనేది నా భావన. కానీ సుప్రీంకోర్టులో క్వాష్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి పరిస్థితులు తేటతెల్లంగా కనిపిస్తూ ఉన్నాయనేది నా ఉద్దేశం. ఓకే ఓకే రామకోటయ్య గారు, ధన్యవాదాలు.